మీ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు? సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు అయితే ఒకటి నొక్కండి, నోటా అయితే రెండు నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే 0 నొక్కండి. ధన్యవాదాలు. నమస్కారం, నేను మీ చంద్రబాబు నాయుడిని. వచ్చే 2024 ఎన్నికల్లో మీ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు? సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు అయితే ఒకటి నొక్కండి, నోటా అయితే రెండు నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే 0 నొక్కండి. ధన్యవాదాలు. హలో, నమస్కారం అండి. నా పేరు లావణ్య, పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి సార్. నేను మాట్లాడింది ఎస్ఆర్ గారు కుటుంబ సభ్యులేనండి మీరు? అవునండి. ఒక అండి, సరే మరి మీకు నిరుద్యోగ వృత్తి వస్తుంది కదా అండి, దాని గురించి అంటే ప్రభుత్వం నుంచి అండి నిరుద్యోగ వృత్తి వస్తుందండి. వస్తుందండి. ఒక అండి, మీకు నిరుద్యోగ వృత్తి వస్తుంది కదా అండి, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఫోన్ చేస్తున్నాను అండి. చెప్పండి. 2 నిమిషాలు దాని గురించి మాట్లాడేందుకు టైం ఉందా అండి? అవునండి మేడం, అడగండి. సార్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి 4 నెలల నుంచి ఇస్తున్నారు కదండి, మీకు ఎప్పటి నుంచి అందుతుందండి? 4 నెలల నుంచి ఇస్తున్నారని మీరు అంటున్నారు, మళ్ళీ ఎప్పటి నుంచి అన్నారు ఏంటండి? అంటే సార్ మీకు ఎప్పటి నుండి అందుతుందండి? 4 నెలల నుంచి అందుతుందండి. ఒకండి సార్, ఎటువంటి ఆటంకం లేకుండా నిరుద్యోగ వృత్తి మీ చేతికి వస్తుందండి? అదే ఎవ్రీ మంత్ వెళ్ళి సంభేస్తుంటే వస్తుందండి. ఒకండి, మరి మీకు అంటే సార్ నిరుద్యోగుల ఉద్యోగం సాధించే వరకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇస్తున్నారని మీకు తెలుసు కదండి? అవునండి. ఒకండి సార్, అదేవిధంగా అండి మీకు సంబంధించండి, నిరుద్యోగ వృత్తి రాకముందు పోటీ పరీక్షలకు ట్యూషన్ చెప్పించుకోవడానికి, కాంపిటేటివ్ బుక్స్ మెటీరియల్ కొనడానికి, ఉద్యోగాలకు అప్లికేషన్ పంపించడానికి, తల్లిదండ్రులను అనగడానికి ఇబ్బంది పడేవారు. మరి మీకు నిరుద్యోగ వృత్తి రాకముందు ఇటువంటి కష్టాలు అనేవి ఉండేవండి? ఉండేయండి, ఉండేయండి, ఇప్పుడు ఉన్నాయండి. ఒకండి సార్, మన రాష్ట్ర యువత తమ కళను సకాలం చేసుకోవాలని చేసుకోవాలని ప్రతిభూతగా ఉద్యోగం పొందాలని, తల్లిదండ్రుల కష్టాలు తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి, మరి మీరు కూడా బలంగా నమ్ముతారండి? ఎలాగండి? మన రాష్ట్ర యువత తమ కళలను సాకారం చేసుకోవాలని, ప్రతిభకి తగిన ఉద్యోగం పొందాలని, తల్లిదండ్రుల కష్టాలను తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి. అదే విధంగా మీరు కూడా నమ్ముతారండి, నమ్మరాండి? నమ్ముతామండి, నమ్ముతామండి. ఒక అండి, చంద్రబాబు లాని మీరు కూడా అండి మన కాళ్ళ మీద మనం నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా బ్రతకాలని అనుకుంటున్నారండి, లేదా అండి? అవునండి, అవునండి, అనుకుంటున్నామండి. ఒక అండి, నిరుద్యోగుల అవసరాలను తీర్చాలని మంచి మనసుతో ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు 2,000 రూపాయల వృత్తి ఇస్తున్నారు, అవునా కాదా అండి? అవునండి, అవునండి. ఒకండి, అయితే అండి చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం మొదలైన తర్వాత ఎంతో మంది కష్టాలు తీరాయి. ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా పోయింది. నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నప్పటి నుంచి మీ బ్రతుకులో కూడా అటువంటి మార్పు ఏమైనా వచ్చిందండి? 1,000 రూపాయలు ఇచ్చేవారండి, మొన్న నుంచి 2,000 రూపాయలు పడలేదు, 1,000 రూపాయలు పడింది. సరే, మీది ఏ జిల్లా అండి? తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకండి 1,000 రూపాయలు అండి, ఎందుకంటే సార్ ఎమ్మెల్సీ కూడా అందుకోవడం రావటం వల్ల అండి, వాళ్ళకి 1,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్సీ కూడా రాని ప్రతి ఒక్కరికి 2,000 అండి, ఎమ్మెల్సీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి అండి 1,000 రూపాయలు అని కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎమ్మెల్సీ కూడా ఎక్కడ రాలేదండి సార్? రాని 6 జిల్లాలు ఉన్నాయండి, కర్నూలు జిల్లా, కడప జిల్లా, ప్రకాశం జిల్లా. అక్కడ 2,000 ఇస్తున్నారండి కర్నూలు? అవునండి, ఆ జిల్లాలకు అండి 2,000 కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒకండి సార్, అదేవిధంగా అండి నెలకు 2,000 రూపాయల వృత్తిని అందించి మనందరి అవసరాలు తీరుస్తున్నా చంద్రబాబు గారు చేస్తున్న గొప్ప పని అండి, కాదా అండి? వచ్చిన నుంచి 2,000 ఇస్తారండి మాకు సార్? వచ్చిన నుంచి 2,000 ఇస్తారండి? అలా కదండి, ఎన్నికల ఆమోదం అనేది తెలిపిన తర్వాత ఇవ్వటం జరుగుతుందండి 2,000 అనేది కూడా. ఒకండి సార్, మరి మీకు సంబంధించండి ఆంధ్ర మొత్తం మీద మీలాగా కష్టపడుతున్న 12 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం, మన చంద్రబాబు నాయుడు గారిని చూసి మన అందరం గర్వపడాలండి, లేదా అండి? 12 లక్షల మందికి ఇస్తున్నారండి? అవునండి. ఓకే, గర్వపడాలి, గర్వపడాలి. కానీ ఇంత మంచి
ముఖ్యమంత్రి ఉన్నత పథకం ఇంకా బాగా చేయాలంటే ముఖ్యమంత్రికి మీరు ఏమైనా సలహా ఇస్తారండి? మేము ఇస్తే తీసుకుంటారండి సార్? మేము ఇస్తే తీసుకుంటారండి సలహా? అవునండి, మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా అండి? ప్రభుత్వం ఏర్పడే 5 సంవత్సరాలు అవుతుందండి. ఓకండి. మేనిఫెస్టోలో పెట్టాడండి ఈయన నిరుద్యోగ వృత్తి ఇస్తానని. ఓకండి. 4 నెలల ముందు వచ్చి గుర్తొచ్చిందండి నిరుద్యోగ వృత్తి. ఓకండి. ఈ 4 సంవత్సరాలు ఏమైపోయాడండి? సంబంధించి కాదు, నేను అడిగిన సమాధానం చెప్పండి. ప్రభుత్వం ఏర్పడే 5 సంవత్సరాలు అవుతుంది కదా, 5 సంవత్సరాల గుర్తుల నిరుద్యోగులు ఎలక్షన్ 4 నెలల ముందు ఎలా గుర్తొచ్చారు? అవి కూడా 1000 రూపాయలు, 200 కండిషన్లు పెట్టారు మళ్ళీ అప్లికేషన్ కలెక్ట్ చేసుకోవడానికి. 200 కలెక్షన్ పెట్టి 2 లక్షల మంది కూడా మీరు సరిగ్గా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ పైగా 12 లక్షల మందికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి మాకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. బయట నియోజకవర్గాల నాటికి 2,000 ఇస్తున్నారని చెప్తున్నారు. అవునండి. అవునండి, మీకు తెలుదా ఎప్పుడు చేస్తున్నారు నిరుద్యోగ వృత్తి? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. అవునా కదా చెప్పండి సార్? నాకు తెలుసు సార్, 3,000 కదండి, 2,000 ఇస్తానన్నారు. 2,000 ఇస్తానన్నారు, 2,000 ఇచ్చారా? మరి ఇస్తున్నారు కదండి. ఇప్పుడు 1,000 రూపాయలు అనౌన్స్ చేశారు, అది కూడా ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ 4 నెలల ముందు అనిపించింది అంతేనా సార్? ఆయన అన్ని కూడా సార్, ఆయన చెప్పిన పథకాలు అన్ని కూడా సార్ ఆయన తీర్చుకుంటారు సార్, వస్తున్నారు కాబట్టి సార్. ఇప్పుడు అండి ప్రభుత్వం అయిపోయింది అంటే ఇప్పుడు ఒకటి అంటే ఎలక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ మేము పథకాలు పెట్టామని మాకు. అలా కాదండి సార్, ఇప్పుడు సార్ అన్ని కూడా అసలు హామీ ఇచ్చిన కూడా ఇప్పుడు ఒకటి అండి, గవర్నమెంట్ టీచర్ పోస్టులు చేస్తున్నాను తీసారు ఎంత వరకు? 10 సార్లు పెట్టాడు సార్. 2 సార్లు పెట్టారు కదా, 2 సార్లు పెట్టారు. 2 సార్లు టెట్ అవసరమా? 2 సార్లు టెట్ అవసరం? ఒకసారి రాత్రి సరిపోతే టెట్ డిఎస్సి చేస్తున్నాడు ఇప్పుడు తీసాడు డిఎస్సి. అసలు మీ గవర్నమెంట్ లో డిఎస్సి తీసాడు అసలు ఎంతవరకు? బీడీలు చేసేసి పిల్లలు ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు డెలివరీ అయిపోయిన బాలింతరాలు వెళ్ళి కష్టపడి కార్లు కట్టించిన ఎగ్జామ్ సార్ డిఎస్ ఎందుకు తీయపోవాలి టెట్ పెట్టినాడు? అంటే మాకన్నా అమాయకుల కంటే ప్రజల కంటే తింకన్నాడు ఎవరు దొరకలేదు చంద్రబాబుకి? ఆడు కొడుకిచ్చాడు జాబులు, ఆడు కొడుకిచ్చాడు జాబులు మంత్రి పదవులు తెలుగు సరిగ్గా సావడం రావచ్చు లోకేష్ కి, కానీ తెలుగు సావడం వచ్చే సరిగ్గా లోకేష్ కి వర్ధంతికి జయంతి తేడా తెలుసా లోకేష్ కి? ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మనకి ఎమ్మెల్సీ ఇచ్చి 2 మంత్రి పదవులు ఇచ్చారు చెప్పమానండి. ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇచ్చారు 2 మంత్రి పదవులు? ఇంకా అర్హులు ఎవరు లేరా కేబినెట్? చంద్రబాబు కేబినెట్ లో అర్హులు లేరు ఎవరును? మా దళితులు లేరా చంద్రబాబు కేబినెట్ లో? మా దళితులు పనిచేయరు మంత్రి పదవులకి? మంత్రి జవహర్ కి ఇచ్చారు ఎక్సైజ్ మినిస్ట్రీ. ఎప్పుడు ఇచ్చారు? 5 సంవత్సరాల వరకు మద్యం షాపులు అన్నట్లు కాంట్రాక్ట్లు చేసేసి ఆడికి ఆయనకి ఎక్స్చేంజ్ మినిస్టర్ ఇచ్చారు ఆయనకి. అంటే మాకన్నా చంద్రబాబుకి ఎవరు దొరకలేదు దళితుల కంటే చంద్రబాబుకి. మళ్ళీ పైగా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గొప్పడో కాదా మంచుడో కాదా ఈ తొక్కల సూద అంటే ఏంటి మీరు ఓటు అడగడం కోసం? ఇప్పుడు మీరు ఆయన ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నారు? మీరు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా, ఓటర్ మీరు ప్రేరేపించకూడదు కదా ఓట్లు వేసే విధంగా. మీరు ఎందుకు ఫోన్ చేశారు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? పార్టీ కార్యాలయం నుంచి. ఏ పార్టీ? టీడీపీ కార్యాలయం? అవునండి. అమరావతి నుంచి చేస్తున్నారా? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. మీ పేరేంటి? నా పేరు లావణ్య అండి. లావణ్య. అవునండి. సరే ఇప్పుడు పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు నేను పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను. మీరు ఇచ్చిన 1,000 రూపాయలు బ్రుతికి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇప్పుడు సార్? అది మీకు అందుతున్నాయా లేదా అనేసి తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నామండి. తెలుసుకోవడం కాల్ చేసిన వాళ్ళు నిరుద్యోగ వృత్తి అందుతుందా లేదా అని తెలుసు కాల్ చేసుకోవాలి. ఇన్ని వివరాలు ఏంటి మీరు? ఎప్పుడు చేస్తుందండి? ఆయన మంచుడే కదండి, మీకోసం ఎంత కష్టపడుతున్నాడు అండి, ఎంత ఉద్దరంతున్నాడు అండి, మా చంద్రబాబు ఎంత పొడిగా అండి, ఎన్ని అవసరమో మాకు ఇక్కడ మీరు అవసరమా మీరు మాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసిందని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఫోన్ పెట్టేయాల. ఎప్పుడు నుంచి వస్తుందండి? ఎంత బాగా ఇస్తున్నారండి? మంచుడు కదండి,
మీ సమస్యలు తీరిపోతున్నాయి కదండి, ఏం అవసరమా అంటే మమ్మల్ని ఓటర్ని ప్రభావితం చేయడాక మీరు? చెప్పండి, మీరు చెప్పండి, అలా గవర్నమెంట్ అసలు ఎందుకు పనిచేసింది 5 సంవత్సరాలు చెప్పండి మీరు. కనీసం కొన్ని పోస్టులు తీయలేపారు మీరు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేపారు మీరు, ఎందుకు ప్రభుత్వం? నా పేరు రాసుకోండి, నా కంప్లైంట్ రాసుకోండి, నేను ఇప్పుడు పిఎస్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తాను, మీడియా సమక్షంలో పెడతాను ఇప్పుడు కంప్లైంట్ నేను. సంబంధించండి ఒక యువనేశ్వరం సార్, మీకు బాగా అంతమైన చూసుకోవాలి, చంద్రబాబు గారు తెలియజేస్తామండి, ఒక విధానం సమయానికి కేటాయించి అందుకండి, మరి ధన్యవాదాలు అండి.